హలో ఎవ్రీవన్. అందరికీ డాక్టర్ అయిపోవాలనే పెద్ద కోరిక ఉంటుంది. ఆ డాక్టర్ కూడా వేరే కంట్రీలో చదివితే ఇంకా బాగుంటుందని ఒక పెద్ద కోరిక కూడా ఉంటుంది. బట్ వీ డోంట్ నో ఎలా వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఇవన్నీ మనకు తెలియదు అనమాట. బట్ ఈరోజు మనం ఒక కెరీర్ ఇన్స్టిట్యూట్కి వచ్చామండి. దాని పేరే భాగ్యలక్ష్మి కెరీర్ ఇన్స్టిట్యూట్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏం చేస్తుంది అని అంటే, వీళ్ళు మోస్ట్లీ జార్జియా అండ్ వియత్నాం దగ్గర ఎంబీబీఎస్ ఎలా చేయాలి అన్నది వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారన్నమాట. సో ఈరోజు నేను అక్కడికి వచ్చాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఆఫీస్లు ఇవన్నీ మనం చూద్దాం. వాళ్ళ ఆఫీస్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఏం చేస్తారు, ఎలా ఉంటుంది ఈ ఆఫీస్ అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మనందరికీ ఇక్కడ చూడండి, వెయిటింగ్ హాల్ ఉంది. సో బ్యూటిఫుల్గా కూడా ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ జార్జియాలో వియత్నాంలో ఉండే వీళ్ళ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా పిక్చర్స్ విత్ స్టూడెంట్స్ అన్నీ ఉన్నాయి. సో మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ గారు ఇది స్టార్ట్ చేసింది. సో వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ 6 ఇయర్ కోర్స్ అంట ఇది ఎంబీబీఎస్. ఇంకా మనం తెలుసుకుందాం దాని గురించి. ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయండి. వెయిటింగ్ హాలే బాగుంది అంటే మీరు ఇక్కడికి రాగానే ఏం హడావడి పడకుండా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ ప్రాసెసింగ్ అని ఉంది. సో ప్రాసెసింగ్ రూమ్లో చూద్దాము. ఆల్రెడీ ఇక్కడ హాయ్, హౌ యూ. సో ప్రాసెసింగ్ అంటే ఏం చేస్తారు, వాట్ యు డూ ప్రాసెసింగ్ ఫర్ ది అప్లికేషన్స్ అండ్ ఆల్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రాసెసింగ్ అంతా అండ్ బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ వీళ్ళ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆఫీస్ కూడా. అండ్ ప్రాసెసింగ్ వన్ మోర్ రూమ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ అకౌంట్స్ రూమ్ అంట. సో అకౌంట్స్ రూమ్ ఉంది, దానికి తోడు కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారు. హే హాయ్, హౌ ఆర్ యూ? సో యూ డూ కౌన్సిలింగ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ టు ద పేరెంట్స్ ఆల్సో? కూల్, నైస్. యా, సో కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన స్టూడెంట్ని ఎక్కడ పంపిస్తున్నాం. ఇంకొక వన్ మోర్ కౌన్సిలింగ్ రూమ్ కూడా ఉంది. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ రూమ్ ఉందన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇక్కడ. ఇక్కడ ఓపెన్ సిట్అవుట్ కూడా ఉంది. ఐ లైక్ దిస్ సోఫాస్ ఎల్లో. సో ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఇక్కడ లోపలికి రాగానే చాలా వెల్కమింగ్గా ఉన్నారు వాళ్ళ స్టాఫ్ కూడా. సో ఏంటంటే రిసెప్షన్లో నుంచి రాగానే ఒక వెయిటింగ్ హాల్ ఉంది. ఆ వెయిటింగ్ హాల్ నుంచి మళ్ళీ కౌన్సిలర్స్ ఉన్నారు. కౌన్సిలింగ్ నుంచి మళ్ళీ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఓపెన్ సిట్ ఏరియా కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆఫీస్ అయితే. అండ్ లెట్స్ సీ, విల్ గో అండ్ సీ ఇంకా ఏమేమి ఉన్నాయనేసి. కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు, చూస్తూనే ఉన్నారు కదా మీరు. 1, 2, 3 అనుకుంటే. అండ్ ఇక్కడ మేనేజర్ ఉన్నారు. మేనేజర్ ఐ థింక్ హీస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ వన్ మోర్ కౌన్సిలింగ్ రూమ్ ఉంది. చాలా అంటే చాలా కౌన్సిలింగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు మనకి లాట్ ఆఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఈ కంట్రీకి మన పిల్లల్ని పంపించచ్చా వద్దా, స్టూడెంట్కి ఇది కరెక్టా వద్దా. ఎందుకంటే సో మెనీ న్యూస్ మీరు వింటూనే ఉన్నారు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూసినట్లయితే వీళ్ళందరూ టెలికాలర్స్ అనమాట. సో ఇక్కడ చాలామంది టెలికాలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇక్కడ కాల్స్ చేసి వీళ్ళు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు వివరిస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ కాన్ఫరెన్స్ రూమ్ ఉంది. ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ దిస్ కాన్ఫరెన్స్. వాట్స్ గోయింగ్ ఆన్, లెట్స్ సీ. హలో గర్ల్స్, హౌ ఆర్ యూ? హాయ్. సో ఇక్కడ వన్ మోర్ కాన్ఫరెన్స్ రూమ్ చూస్తారు కదండి. మోస్ట్లీ ఇక్కడ మొత్తం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని యూజ్ చేసే మొత్తం సెటప్ అయితే ఉంది. అండ్ పల్లవి గారు, షీఈస్ ది సీఈఓ ఆఫ్ దిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. హలో, హాయ్ పల్లవి గారు, హౌ ఆర్ యూ? మార్నింగ్. సో షీఈస్ ద సీఈఓ పల్లవి గారు అండ్ షీఈస్ డూయింగ్ హర్ వర్క్. తను ఇక్కడ కౌన్సిలింగ్ అండ్ వీళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉన్నారు. సో బ్యూటిఫుల్ ప్లేస్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో అవన్నీ కూడా అమ్యూనిటీస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. విల్ గో అండ్ విల్ సీ అసలు ఎండి రూమ్ ఎలా ఉంటుందో. మనం మీకు ఇంకా క్యూరియాసిటీ ఎక్కువైంది అనుకుంటా కదా. దెన్ సో దిస్ ఈజ్ ప్రసాద్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ద భాగ్యలక్ష్మి సర్వీసెస్. వితౌట్ హిస్ పర్మిషన్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ రూమ్. ఓకే, కమ్ ఇన్సైడ్. మొత్తానికి మనం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ టూర్ చూసాము. ఇప్పుడు మనం ఎండి గారి రూమ్లో ఉన్నాము. ఎండి ప్రసాద్ గారి రూమ్ ఇది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ వియత్నాం అండ్ జార్జియాకి ఎడ్యుకేషనల్ సర్వీసెస్
చేస్తూ ఉంటారు. మోస్ట్లీ స్టూడెంట్స్ని ఎంబీబీఎస్ కోసం వాళ్ళని ఎక్కడికి ఎలా పంపించాలి అండ్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్ హియర్ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా. బ్యూటిఫుల్గా ఉందండి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆఫీస్ మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీళ్ళది మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి చాలా మొత్తం కలుస్తుందన్నమాట. మన పిల్లల్ని ఎలా పంపించాలన్న టెన్షన్ ఉండదు వీళ్ళకి, అక్కడ మొత్తం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, బ్యారియరే ఉండదు అనమాట, లాంగ్వేజ్ బ్యారియరే ఉండదు. అరే మనం జార్జియాకి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లం ఉండదు. ఫుడ్ మోస్ట్లీ మనకి చాలా తెలుగు స్టేట్స్లో వాళ్ళకి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, వేరే కంట్రీకి వెళ్ళినా వేరే స్టేట్కి వెళ్ళినా ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఫుడ్ ప్రాబ్లం కూడా ఉండదు అని అంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎంసెట్ రాయాలి, ర్యాంక్ రావాలి, ఒక హైయెస్ట్ కాలేజ్లో రావాలి అని అంటే ఇబ్బంది పడే పిల్లలకు మనం జార్జియా వెళ్ళిపోయి అక్కడ చదువుకొని, అండ్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా ఉంటుంది. ఒక్కసారి మనం ఒక అదర్ కంట్రీకి వెళ్ళి చదివితే ఆ వాళ్ళకు వచ్చే ఏమంటారు, వాళ్ళకు వచ్చే వాల్యూ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత. సో దిస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆఫ్ భాగ్యలక్ష్మి టూర్. మీరు చూసారు, థ్యాంక్ యూ సో మచ్.